स्वर्गीय बोड्डु भास्कर अम्मारा कुटुंबानिकि तामु एप्पुडू अंडगा उंटामनी काकिनाड रूरल माजी एम्मेल्ये పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు పేర్కొన్నారు. సామల్కుట్ట మండలం మాధవపట్నం గ్రామంలో బొడ్డు వెంకటరమణ చౌదరి జన్మదిన వేడుకలను మాధవపట్నం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు ముఖ్య అతిథిగాను టీడీపీ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను వెంకటరమణ చౌదరి కట్ చేసి పార్టీ నాయకులకు అందించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకటరమణ చౌదరికి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మాట్లాడుతూ బొడ్డు భాస్కర్ రామారావు కుటుంబానికి మాధవపట్నం గ్రామం ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ పిల్లి సత్యబాబు కుటుంబానికి మా కుటుంబానికి విడదీయరాని బంధం ఉందన్నారు. అనంతరం వెంకటరమణ చౌదరిని పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వెంకట సత్యనారాయణ, గుత్తుల శేషగిరి, పిల్లి శ్రీను, మడికి పెద్దరాజు, సుబ్రహ్మణ్యం, దంగేట్రాజు, పిల్లి రవి, వీరమాబు, పిల్లి కృష్ణ కళ్యాణ్, అనసూరి అరవింద్, జితిక శివకళ్యాణ్, జితిక ప్రదీప్, అనసూరి గోపినాథ్, నాగేంద్ర, పెంకే శివకుమార్, కేదా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రజలందరికీ కూడా ఉద్దేశించి మాట్లాడటం ఇదే మొట్టమొదటిసారి కాబట్టి ఆ విషయాన్ని మీతో చెప్పుకోవాలనిపించింది. తప్పకుండా ఈ గ్రామం అంతా కూడా నాన్నగారికి ఎంతో ఆప్యాయంగా ఎంతో అనుబంధంతో ఉండే గ్రామంగా భావించేవారు. ఆయన అసలు సమితి జడ్పీ చైర్మన్ అవ్వాలంటే సమితి ప్రెసిడెంట్ అవ్వాలి. సమితి ప్రెసిడెంట్ అవ్వడానికి ఎంతో కృషి చేసి అంటే ఆయన కూడా ఒక అభ్యర్థిగా పిల్లి సత్యబాబు గారు కూడా ఒక అభ్యర్థిగా నిలబడ్డారు సమితి ప్రెసిడెంట్గా. కానీ ఎప్పుడైతే నాన్నగారు నుంచి ఉంటున్నారనే విషయం తెలిసిందో వెంటనే ఆయన వైద్యులకి అంటే ఆయన కూడా చాలా బలమైన అభ్యర్థిగా అప్పుడు నాన్నగారు చెప్పారు నాతో. సత్యబాబు కనుక ఆ రోజు నాకు సహాయం చేయకపోయి ఉంటే తను వైదొలగి ఉండి ఉండిపోయి ఉంటే అసలు ఆ ఎలక్షన్ కూడా మనం గెలిచే పరిస్థితి లేదని కూడా నాకు చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన రాజకీయ జీవితం కూడా అక్కడితోనే మొదలైంది కాబట్టి అప్పటి నుంచి పిల్లి సత్యబాబు గారి కుటుంబంతో ఎంతో సాన్నిహితంగా ఉండేవారు. మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా ఆ మనసులో ఆప్యాయత మనమంతా ఒక కుటుంబ సభ్యులం అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన అలా మనసులోనే పెట్టుకుని ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరు రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ అలాగే ఆయన జీవితకాలం పాటు ఆ సాన్నిహిత్యాన్ని ఆ అనుబంధాన్ని అలాగే కొనసాగించారు. ఈ గ్రామం తప్పకుండా రానున్న రోజుల్లో కూడా బొడ్డు భాస్కర రామారావు గారి పైన ఉన్న అభిమానాన్ని కానివ్వండి, ఆ ప్రేమని, ఆ ఆప్యాయతని మరలా నాకు కూడా పంచుతారు అని చెప్పేసి ఆశిస్తూ యువకిశోరమని మనందరం ఇవాళ ఆహ్వానించి ఆయన జన్మదిన కార్యక్రమం మా గ్రామంలో జరుపుకోవాలని ఆహ్వానం మేరకు వచ్చిన వెంకటరమణ చౌదరి గారు, ఈ గ్రామానికి అన్ని విధాలుగా నేనున్నానని 40 సంవత్సరాల క్రితం ఈ మాధవపట్నం గ్రామం తొలిసారిగా వచ్చిన కాడి నుంచి తన అంతిమ రోజుల వరకు కూడా మాధవపట్నం ఇక్కడ మాధవపట్నం గ్రామ ప్రజలు అలాగే పెళ్ళైలు అనంత శ్రీ సత్యనారాయణ మూర్తి గారి సహచరుడిగా బొడ్డు భాస్కర్ రామారావు గారు మన మధ్యన లేకపోవటం మనం అందరం కూడా విచారించదగ్క విషయం. ఆయన మన 6వ తారీఖున మరి చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో అన్నవరంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం కూడా జరిగింది. అంటే బొడ్డు భాస్కర్ రామారావు గారికి మనకే ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రజానీకానికి ఉన్న అనుబంధంగా ఆయన్ని ఏ విధంగా అయితే మనల్ని గౌరవించి ఆయన్ని గౌరవించామో అంతగా రెట్టింపుగా మన ప్రతి కుటుంబ సభ్యుడు ఈ కాకినాడ రూరల్ మండలంలో కానీ రూరల్ నియోజకవర్గంలో కానీ ఈ సామర్లకోట మండలంలో మాధవపట్నం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుమారుడు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసనమైంది. ఈయనకు రుణం తీర్చుకోవడం కాదు, బొడ్డు భాస్కర్ రామారావు గారు ఈ గ్రామానికి చేసిన రుణం తీర్చుకునే అవకాశం మనకు కలిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బంధులో ప్రాణం మనకు అందినంత వరకు కూడా ఆ బొడ్డు వారి కుటుంబానికి మనం సాయశక్తరా. వారికి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ పదవి ఇచ్చినా ఆ పదవిని మనం అన్ని విధాలుగా ఆయన్ని ముందుకు నడిపించి మనం అందరం కూడా ఆయన్ని నాయకత్వాన్ని బలపరచవలసిన బాధ్యత మన గ్రామ ప్రజానీకానికి ప్రత్యేకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరిపై ఉంది.